మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ లోకి దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునుది దయాకర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇరువురి భేటీ, 18 పార్టీల చేరే అవకాశం. రేవంత్ పాలనపై ప్రజల్లో సంతృప్తి, బీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణ లోపం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. ప్రభుత్వ సలహాదారు ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం. బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ బీఎస్పీ, బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తుపై స్పష్టత. సో కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి రాబోతున్నాడు, చేరబోతున్నాడు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఓకే, అట్లనే ఈ దానం నాగేందర్ అనుకున్నట్టుగానే ఈయన చేరిండు. దానం నాగేందర్ అనుకున్నట్టుగానే చేరిండు. ఇక ఎంత ఫండింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్? ఆయన పేర్లోనే దానం ఉంది, కాకపోతే ఉన్నోళ్ళకి దానం చేస్తాడు. లేనోళ్ళ దగ్గర కొట్టేసి ఉన్నోళ్ళకి దానం చేసే వ్యక్తే దానం నాగేందర్. లేనోళ్ళ దగ్గర కొడతాడు, ఉన్నోళ్ళ దగ్గర పెడతాడు. మరి ఎంత ఫండింగ్ ఇచ్చి తీసుకుని దానం నాగేందర్ని? ఖైరతాబాద్లా ఆయన చేయని దందా లేదు. ఇప్పటికి కూడా కబ్జా కేసులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఇటువంటి రౌడీలను, కబ్జా కేసులు ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటుర్రు. ఏం జరుగుతుంది తెలంగాణలో? అయినా మీకు ఆత్మాభిమానం అనేది ఉండదా? మిమ్మల్ని కాదని దానం నాగేందర్ కాంగ్రెస్కి వెన్నుపోటు ఒడిచి బీఆర్ఎస్లో చేరిండు. అసలు ఈ బీఆర్ఎస్లో మీకు వెన్నుపోటు ఒడిచి మీ అసెంబ్లీ స్థానాన్ని పక్క పార్టీ వైపు డబ్బుల కమ్ముడు వైపు పోయినటువంటి దానం నాగేందర్, పదవి కోసం పోయినటువంటి దానం నాగేందర్ను నిజంగా ఆత్మాభిమానం గనక ఉండుంటే ఎవడు కూడా చీతారు పోరా నాయన నువ్వు ఎందుకు రమ్మా పార్టీలకి, అప్పుడు పోయినావు కష్టకాలంలో వెళ్ళిపోయినావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నువ్వు వస్తున్నావు అని చెప్పి నిజమైన ఆత్మాభిమానం అనేది మీకుంటే రావద్దు, నువ్వు గెట్ అవుట్ అని చెప్తారు. మరి రాజకీయాల ఆత్మాభిమానాలు ఇవన్నీ ఉండవనుకుంటా, మేబీ. సో రాజకీయంలో ఆత్మాభిమానాలు, ఆత్మఘోషలు, ఆత్మ సాక్షులు, ఈ ఒట్లు, ఒట్లు మీద గట్లు, ఇవన్నీ ఉండవనుకుంటా, విలువలు ఏమి ఉండవు. సో అందుకే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ తోటి గెలిచినటువంటి దానం నాగేందర్ మీకు వెన్నుపోటు ఒడిచి పక్క పార్టీపై చూసి మీరు అక్కడికి వెళ్ళిపోయిన వాడిని నేను వస్తా నేను వస్తానే సంఘాలు కుదుకొని మళ్ళీ జాయిన్ చేసుకుర్రు. ఎంత ఫండింగ్ ఇచ్చారు? ఆయన మీద వచ్చినటువంటి కేసులు కోర్టులో నడుస్తున్నాయనే కదా. దానం నాగేందర్ అధికారంలో ఉంటే, అధికారం ఉన్నటువంటి పార్టీలో ఉంటే నేను బయటపడచ్చు అనుకుంటున్నారు. మీరు చెప్పిన మాట ఏంది? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు చెప్పిన మాట ఏంది? మీరు ఏం చేస్తున్నారంటే పక్క పార్టీలో ఉన్నటువంటి చెదల్ని మీ పార్టీలకు అంటించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రక్షాళన అవుతుంది. ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారనుకో, నిన్న కూడా ఆ బల్కాసుమను, ఆ జీవన్ రెడ్డి పాప మారుమూరు పాండు చక్కర్లు కొడతా ఉన్నారాడ. వీళ్ళని పెట్టుకొని తిరగకండి సార్ అంటే వింటలేరు. వాళ్ళ వల్ల సగం పోయింది మీ పార్టీ, వింటలేరు. పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. నిన్న కవిత దగ్గర కూడా, కవిత ఇంటి దగ్గర కూడా వాళ్ళే వచ్చారు. ఓదార్పు యాత్ర చేయనికో దేనికి వచ్చారో మొత్తాన్ని కానీ వచ్చారు. సో ఇట్లుంది పరిస్థితి. అంటే ఆ పార్టీ ఏమో, ఆ పార్టీలు ఉన్న వాళ్ళు కొంతమంది అటు పోతురు, కొంతమంది ఇటు పోతురు, గది ప్రక్షాళన అవుతుంది. మీరేమో పురుగులందరినీ చేరదీసి ఏ మంది మంచిగా ఎగురుతున్నారు వాళ్ళు ఇచ్చే ఫండింగ్ చూసి. ఎవడైతే ప్రజలు వద్దనుకుంటున్నారో వాళ్ళనే మీరు రప్పించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ, తస్మాత్ జాగ్రత్త అంటున్నా. మీరు వినకపోతే మీకే నష్టం, మా కొరిగేదేం లేదు, మేము ఇట్లనే మొత్తుకుంటాం, ఇట్లనే చెప్పుకుంటాం. వింటే బాగుపడతారు, వినకపోతే మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. సో దయచేసి ఇటువంటి వాళ్ళందరినీ కూడా, ఈయన కబ్జా కేసులు మేమే కవర్ చేసినాం, మీకు ప్రూఫ్లు కావాలంటే ఇస్తాం, బాధితులు అందరూ ఉన్నారు మా దగ్గర, ఈయనవన్నీ కూడా మేమే కవర్ చేసినాం కబ్జా కేసులు. ఆ బాధితుల్ని పిలవమంటే కూడా పిలుస్తాం. మరి ఆ అమాయకపు జనం చూసి మరి నేను మీ పార్టీలో చేర్చుకోవాలా వద్దానే ఇక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఆత్మాభిమానం కాంగ్రెస్ పార్టీ అంటే ఇక ఈ 12 మంది కూడా వెనకకొస్తే తీసుకుంటారు. ఇక బండబూతులు తిట్టారు కదా 12 మంది ఎమ్మెల్యేని, రాక్షసులు, నరూప రాక్షసులు, సిగ్గు లేవు, ఆ కొడుకులు, ఈ కొడుకులు అని ఎక్కడ లేని బూతులని కూడా మాట్లాడి ఒకటికి 10 సార్లు 1000 సార్లు అబ్బో ఏం తిట్టిండ్రు, ఏం తిట్టిండ్రు. మరి అప్పుడు తిట్టిన మాటలని వెనకకు తీసుకొని మళ్ళీ అన్ని తుడుచుకొని ఏ చిపో అని చెప్పి తుడుచుకొని పిలుచుకుంటారా?
మీ వ్యవహారాలు సార్ గట్లనే ఉన్నాయి.